ఆపు ఆపు ఆపు, చేసిందంతా చూసి ఓ డాన్స్ వేస్తుంది డాన్స్. ఏం జరిగింది? అయ్యో అయ్యగారు, మా ఆయన నన్ను కొట్టాడు. కొట్టానా? మహానటి మహానటి, ఎరా కొట్టావా? అయ్యా, పాత బట్టలు ఇస్తే స్టీల్ సామాన్లు ఇస్తానని ఇంట్లో ఉన్న నా బట్టలు మొత్తం ఇచ్చేసింది అయ్యా. వేసుకోదానికి బట్టలు కూడా లేవయ్యా, పక్కింటో బట్టలు వేసుకొని వచ్చాను. చూడండి ప్యాంట్ ఎలా జరిపోతుందో. అయ్యా అది కాదయ్యా. ఆపమ్మా, కూతురు తప్పు చేసిందంటే ఆ తప్పు కూతురుది కాదు, ఆ కూతురుని సరిగ్గా పెంచని తండ్రిది. ఈ పెంపకమే కారణం కాబట్టి నీకు 50 కొరడా దెబ్బలు శిక్షలిస్తున్నా. ఇదే ఈ రఘురామ్ తీర్పు. ఈ రఘురామ్ తీర్పులో ఉండదు మార్పు. కుదురుగా ఉండవే. రే నిజంగా కొడుతున్నారు అది, రే నిజంగా కొడుతున్నారు అది. ఆపు. మొత్తానికి తీర్పు చెప్పేశాం. రామలక్ష్మి, ఆద్య ఎక్కడున్నారమ్మా? రామలక్ష్మి. నాన్న. ఏం చేస్తున్నావా? నేను హాకీ ప్రాక్టీస్ చేస్తున్నాను నాన్న. ఎలాగైనా ఈసారి నేషనల్ లెవెల్ లో నేను హాకీ ఆడతాను. మంచిది. నీకు ఏమన్నా కావాలా అమ్మా? నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు కొత్త హాకీ బ్యాట్ కావాలి అని. చూడు ఇది ఎలా ఒంగిపోయిందో. అరే ఏంట్రా ఇది? నాకేం చేస్తావో తెలీదు నాన్న. దీన్ని వెల్డింగ్ షాప్ కి తీసుకెళ్లి వెల్డింగ్ చేసి మళ్ళీ తీసుకోరా. వెల్డింగ్ షాప్ కి హాకీ బ్యాట్? నా వస్తున్నప్పుడు ఇంకేమన్నా తేవాలా? ఫుట్బాల్ కావాలి నాన్న. ఫుట్బాల్? ఫుట్బాల్ ఎందుకు? ఈ హాకీ బ్యాట్ తో హాకీ బాల్ ని కొడుతుంటే అది తగలట్లేదు. అదే ఫుట్బాల్ అయింది అనుకో, ఇటు కొడితే 4, ఇటు కొడితే 6. అలా పగిలిపోతుంది. వీళ్ళు కొంచెం కాఫీ తీసుకురా. అందుకే ఆద్య ఇక్కడ. ఆద్య వచ్చిన కళలు నిజం అవుతాయి కదా? అవుతాయమ్మా. నీకేం కళ వచ్చింది? నేను ఒక పెద్ద పెయింటర్ అయినట్టు కళ వచ్చింది. అది కలగానే మిగిలిపోతుంది. నాకు తెలుసు మీరు ఇలా చెప్తారు అని, అందుకే నేను పెయింట్ వేసి నా కళల్ని నిజం చేశాను. నీ పెయింటింగ్ తీసుకురా చూద్దాం. ఒక్క నిమిషం. నేను ఏం పెయింట్ వేసాను తెలుసా? ఏం పెయింట్? చంద్రుడు మీద కాలు పెట్టిన సైంటిస్ట్ పెయింటింగ్ వేసాను. చూపించనా? అవునా, చూపి. ఇదిగోండి చూసుకోండి. పేపర్ మీద చంద్రుడు లేడుగా. అమావాస్య రోజు చంద్రుడు ఎక్కడ ఉంటాడు నానా? కనీసం చంద్రుడిలో ఉండే సైంటిస్ట్ వాడి కాలేది. అక్కడ చంద్రుడే లేదు. చంద్రుడి మీద కాలు ఎలా పెడతాడు? నేను అమావాస్య చంద్రుడిని వేశాను. ఎవరికైనా కలల పిచ్చి ఉంటుంది, నీకేంటి ఈ కలల పిచ్చి పట్టుకుంది? ఏమైంది నాన్న? ఏంటమ్మా ఈ కాఫీ కషాయం లాగుంది? నీకు కాకరకాయలో కొంచెం కాఫీ పౌడర్ వేసి కాఫీ చేశాను నాన్న. నీకు స్వీట్ అంటే ఇష్టం కదా, దానికి కొంచెం చింతపండు రసం వేసా. ముగ్గురు జడ్జెస్ కి కూడా ఇచ్చేస్తాను. హే ప్రభు, హే హరి రామకృష్ణ జగన్నాథ ప్రేమానంద. ఏంటి వాళ్ళకు కూడా ఇవ్వాలా? ఏది అవసరం లేదు, మనుషులకి ఇస్తే చాలు. అంటే ఎలా చదువుతున్నావు? బుక్ లో చదువుతున్నాను. ఏ బుక్? ఫేస్బుక్. ఫేస్బుక్ నానా. ఏమైంది నానా? ఇప్పుడు వద్దు, ఇది తినేసిపో, ఇది తినేసిపో. ఓసిని.
ఏంటి ఏం చేశావు? నీకోసం నేను నీ ఫేవరెట్ ఉప్మా చేస్తాను. అది పెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు. ఏం పిండి వాడావు? అది మైదా. మైదా పిండి ఉప్మా. నువ్వేం బాధపడక మాధ్య, నీ మైదా ఉప్మాలతో పోస్టర్లు వేసి ఆటోలు వెనకాల అంటించి ఊరంతా పడమటి సంధ్యారాగం పోస్టర్లు తిప్పించేస్తా. ఇస్మార్ట్ శంకర్ మీరు బయలుదేరు, డైలాగ్స్ ఉన్నాయి. వీళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారో, ఎలా భరిస్తారో, వాళ్ళ గతి ఏంటి? తలుచుకుంటూనే భయం వస్తుంది బాబాయ్. పేరు రాజా. ఏమండి, మా ఇద్దరు అన్న తమ్ముళ్ళు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇచ్చి పెళ్లి చేయాలని మా నాన్నగారు కోరిక. అందుకే ఈ చుట్టుపక్కల ఊర్లో ఎంతో గొప్ప పేరున రఘురాం గారి సంబంధం మాట్లాడారండి. వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాము. ఇదిగో ఇదే ఆయన ఇల్లు. మీరు? మేము రాంభద్రయ్య గారు అబ్బాయిలం. మిమ్మల్ని కలిసే అదృష్టవంతులం. మీ ఇద్దరు అమ్మాయిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకులం. ఒక్క నిమిషం, అమ్మాయిలు పిలుస్తాను, ఆగండి. మీరు చూడాలి కదా, గర్భగుడిలో దేవుణ్ణే చూసిన తర్వాత దేవుడు ముందుడే నందిని చూడమంటారా? వద్దండి, పర్లేదు. మీరు కొత్తగా ఏర్పడుతున్నారు, మీరు మారారు, మీరు మారిపోయారు. అది కాదు బాబు, అమ్మాయిలు పద్ధతులు మీకు తెలియాలి కదా. సువాసన అంటే గుర్తుకొస్తుంది బ్లాక్ స్టోన్ అగరబత్తి. మీరంటే మీ పిల్లలకి భయం భక్తి. రండి బాబు, రండి, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ఈ రోజు తాగడం జరిగింది. ఇందుకే అమృతం చేసింది, అర్థమైంది. అమృతం లాగా ఉందంటే మీ పెద్దమ్మయ్య చేసి ఉంటదులేండి. ఇందుకే మీ పెద్దమ్మయ్య ఏం చేస్తూ ఉంటదండి? అమ్మాయి హాకీ. అర్థమైంది, హాకీ అంటే స్పోర్ట్స్. మీ అమ్మాయికి స్పోర్ట్స్ అంటే ఇష్టమేమో, నాకు ప్రాణం అండి. ఈ రోజు నిన్ను మీ అమ్మాయికి నేను కోచ్ అవుతా, నేషనల్ హాకీకి సెలెక్ట్ అయ్యేలా నేను చేస్తా. ఇందుకు మీ చిన్న అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? కళల మీద ప్రయోగాలు చేస్తుంటుంది. కానీ అవి ఏ కళలు అంటే? ఎన్నో విధానాలు చేస్తున్నాం మీ చేత, మాకు కన్యాదానం చేయండి. బాబు లాస్ట్ టైం చెప్తున్నాను, పర్వాలేదండి, పెట్టించండి. సరే కానీ 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 గొప్ప ఇంటి కళ్ళు ఉన్నాయను, గొప్ప పిల్లలకి బతున్నాయను. ఉదయాన్నే మా భార్య లేచి పూజ చేస్తూ నాకు ఫిల్టర్ కాఫీ ఏమండి తీసుకోండి అని నా చేతికిస్తే ఆహా, ఆ ఫీలింగే వేరుందండి. ఏమండి, ఇప్పటి నుంచి మీరే నా కోచ్, సరేనా? ఈ బాల్ వేయండి, నేను కొడతాను. చూడండి, నేను రూల్స్ చెప్పేస్తాను. ఇక్కడ కొడితే 2, అక్కడ కొడితే 4, హార్య తలపైన కొడితే 6. ఓకేనా? ఓకే, ఏదో అట్లా కానీ వేయండి. బౌల్ బౌల్. చెప్పాను నేను కొడతాను, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి లేదా అటు వెళ్ళాలన్నాను కదా, తీసుకో తీసుకో. గుడ్ గుడ్, ఇంకొకసారి వి వి వి. చిన్న బ్రేక్, చీటికలు వచ్చేస్తా. ఏమండి, నా కలడికమైంది, నేను అనుకున్నామా నాకు వచ్చేసింది. ఏమండి? నాకు హీల్స్ కావాలి. దేనికి? రీల్స్ చేయడానికి. అదేంటే, మీ నాన్న నిన్ను ఇక్కడ పద్ధతిగా మెచ్చుతుంటే రీల్స్ చేస్తుంటే మీ నాన్న చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. మరి ఇంకేం చేస్తాడే? ఆయన నాకన్నా ఎక్కువ రీల్స్ చేస్తాడు. ఒక హెల్ప్ కావాలి. ఏంటిది? ఒక రీల్స్ చేయాలి, అది 20th ఫ్లోర్ నుంచి నువ్వు జంప్ చేయాలి. భయపడకు, ఎందుకురా భయపడుతున్నావు? నేను పట్టుకుంటాను రా. అది పోస్ట్ చేసి మంచిగా లైక్స్ వ్యూస్ కామెంట్, మనం అలాగే ఫేమస్ అయిపోతాం రా.
బాగా దెబ్బ అయిపోయావురా, పీతరాజు భార్య వస్తుంది అనుకుంటే తూల్పనగా వచ్చిందేట. నాకేమన్నా తక్కువరా, శ్రీముఖి వచ్చింది అనుకుంటే ఏకంగా చంద్రముఖి వచ్చిందిరా. అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. దీనంతటికి కారణం మన మామ. మామ రా బయటికి. మామ డామ్ డామ్, మామ డామ్ డామ్. ఏ బాబులరా, మొన్న గాడ్ అన్నారు, ఇప్పుడు డౌన్ డౌన్ అంటున్నారు, ఏంటి ప్రాబ్లం? ఏంటి మామ, మీ పిల్లలు ఏంటి అలాగున్నారు? వాళ్ళ కోసం ఒక్క మాట అయినా చెప్పాలి కదా. నేను తన హాకీ ఆట గురించే చెప్తుంటే నువ్వే లేదు, నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ చేస్తాను, సై సినిమాలో రాజీవ్ కనకాల లాగా శపథాలు చేసావు కదా. చెప్పాలి కదా మామా. నేను చెప్తుంటే నువ్వు ఎక్కడ చెప్పనిచ్చావు? హార్ట్ ఈజ్ మై హార్ట్, 64 తలని 124 చేస్తానని చెప్పి పోలీస్ స్టోరీలో సాయి కుమార్ రేంజ్ లో డైలాగులు చెప్పావు కదా. మామా ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? అల్లులరా ఇక్కడ రండి. భర్తల కోసం, భర్త బాధితుల కోసం ఒక చైనా కవి ఏమన్నాడు తెలుసా? భరించేవాడే భర్త, బద్దల కొట్టేదే భార్య. అది అర్థం చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు. నువ్వు హాకీ ప్రాక్టీస్ మీద ఉండు, నువ్వు కలలు కంటూ ఉండు నాయన. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా కళ్ళు చల్లబడ్డాయబ్బా, వీళ్ళిద్దరూ ఏ రోజు కూడా కష్టపడింది లేదు, ఈ రోజు నీ పుణ్యమా అని చెప్పి ఈ స్కిట్ లో కష్టపడ్డారబ్బా. అలీ గారు, సాయి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, మంచి అల్లుళ్ళు దొరికారు నీకు. యశ్వంత్ భార్గవ్, సాయితో పాటు ఈక్వల్ గా మీద్దరు అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టకా 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 చేశారు. నిజంగా సాయి పక్కన అల్లుళ్ళు చూస్తుంటే ఒక పెద్ద కొండ కింద గులకరల్లా ఉన్నారు ఇద్దరు. బా చేశారు ఆద్య అండ్ రామలక్ష్మి, అయితే ఒకళ్ళొకళ్ళు పోటీలు పడి చేశారు, బాగా అందరం ఎంజాయ్ చేసాం, బాగుంది. ఫెంటాస్టిక్ ఎనర్జీ, నిజంగా వెరీ నైస్, చాలా బాగుంది, ఎనర్జెటిక్ గా. అండ్ ఇంకా జశ్వంత్ అండ్ భార్గవ ఆలి అన్న చెప్పినట్టు అసలు గలగల గలగల అసలు గ్యాప్ లేకుండా కొట్టేశారు మీరిద్దరు, అయితే ఓవరాల్ గా ఫుల్ గా ఎంజాయ్ చేసాం. వెరీ నైస్ స్క్రిప్ట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.